వెల్కమ్ టు డిఆర్9 టీవీ నేను నీరజ. పెద్దగుండవెల్లి గ్రామంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెర్కు ముత్యంరెడ్డి కుమారుడు చెర్కు శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు మంగళ హారతులతో డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిధులు నియామకాలు ఏవి, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఏది, ఇలా చెప్పుకుంటే అన్నీ ఉట్టి మాటలే. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి సేవలు మాత్రమే కనబడుతున్నాయన్నారు. ఈ ఏడేండ్లలో చేసింది ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మంచి మెజార్టీ ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ సంజీవరెడ్డి, ఆమోస్, బాబు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. దళితులు మూడెకరాల భూమి కావాలన్నా, గిరిజన రిజర్వేషన్లు కావాలన్నా, మైనారిటీ రిజర్వేషన్లు కావాలన్నా, ఇంటికో ఉద్యోగం కావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగాలంటే దుబ్బాక గడ్డ మీద టిఆర్ఎస్ ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెడితేనే జరుగుతుంది. ఇవాళ మీ ప్రాంతం తీర్పు కోసం తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇవాళ మీ వల్ల 4 కోట్ల ప్రజల యొక్క బతుకులు బాగుపడడానికి అవకాశం ఉన్నది. 4 కోట్ల ప్రజల తరఫున 4 కోట్ల ప్రజల గుండె తప్పుడు ఇప్పించడానికి దుబ్బాక ప్రజలకు అవకాశం వచ్చింది. కేసీఆర్ కు టిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! నాకు విశ్వేశ్వరరెడ్డి అని చెప్పే వరకు నాకు కూడా తెలియదు. ఈ పెద్దగుండవల్లిలో చదువుకున్న చింతమరిత తీర్థాలు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇవాళ మీ ఊర్లో ఎవరికి కూడా చింతమరికల వాళ్ళకి ఇచ్చిన ఎలాంటి లాభదాయకమైన పదవులు కానీ, లేదా ఇల్లు కానీ, దళితులకు భూములు కానీ, మీ గ్రామంలో చదువుకున్న యువకులకు నౌకరీ కానీ, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గిరిజన రిజర్వేషన్లు కానీ, మైనారిటీ రిజర్వేషన్లు కానీ, ఎలాంటి కార్యక్రమాలు ఈరోజు పెద్దగుండవల్లిలో అమలు జరగలేదు. ఇక్కడనే కాదు, మొత్తం దుబ్బాక నియోజకవర్గం అంటే నిండిన నేను చాలా మంది బాబు అర్థం గుర్తులు పక్కది. మీరొక్కసారి ఆలోచన చేయండి, ఈ దుబ్బాక ఉప ఎన్నిక మీ నియోజకవర్గంలో ఉండే 2 లక్షల ప్రజల కోసమా, లేకపోతే తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల మేలు కోసమా? ఇవాళ మీరు ఇవ్వబోయే తీర్పు, మీరు చెప్పబోయే నిర్ణయం, మీరు 10 తారీఖు నాడు బాక్సులు తెరిచిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించే న్యాయ నిర్ణేతలుగా ఈ దుబ్బాక ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్న మీకందరికి, మీకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే మీ నియోజకవర్గానికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే రావచ్చు. ఇదేమన్నా మొదటిసారా? వెనకాల సోదర ఆపండేది చర్చ. ఓహో సార్, సార్ ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి, ఈ దుబ్బాక నియోజకవర్గానికి, సిద్దిపేటకు 40 సంవత్సరాల నుంచి దాయాదుల పోరు ఉంది కావచ్చు, చెరుకు ముత్యంరెడ్డి గారు కావచ్చు, ఇవాళ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సిద్దిపేటకు మీకు మీ మధ్యలో దాయాదుల పోరు ఉంది. మీ మీద వాళ్ళ పెత్తనాన్ని సహించకనే మీ ప్రాంతం వాళ్ళ హైరేణి లింగారెడ్డి నుంచి ఈనాటి వరకు దుబ్బాక ప్రజలు మొట్టమొదట సిద్దిపేట కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మీకు రెవెన్యూ డివిజన్ వస్తే సిద్దిపేట గుంజుకుపోయింది,
నీకు సబ్స్టేషన్లు వస్తే రైతుల కొప్ప ముంచి మీటర్లు గాల్చి మోటార్లు గాల్చి ట్రాన్స్ఫార్మర్లు పేల్చి నీకు వచ్చిన సబ్స్టేషన్లను సిద్ధిపేటోడు తీసుకుపోయి నీ ప్రాంత పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ దవాఖానలు వస్తే సిద్ధిపేటోడు గుర్తుకుపోయి నీ పిల్లల చదువుల కోసం పాలిటెక్నిక్ కాలేజ్ మీ ప్రాంతానికి వస్తే సిద్ధిపేటోడు గుర్తుకుపోయి అంతెందుకు చెరుకు ముత్తంరెడ్డి గారి ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయ పేదల పిల్లలు దళితుల గిరిజనుల పిల్లలు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయాన్ని వేస్తే సిద్ధిపేటోడు గుంజుకపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీళ్లు గాని నిధులు గాని నియామకాలు గాని అభివృద్ధి పథకాలు గాని దుబ్బాక నియోజకవర్గానికి వస్తే సిద్ధిపేటలోని పెత్తలంతో మీ ప్రాంత అభివృద్ధి మొత్తం సిద్ధిపేటకు తరలిపోయింది. నేను ఇవాళ ఇక్కడ చదువుకున్న యువకుల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఓ పక్కన సిద్దిపేట ఇంకో పక్కన సిరిసిల్ల మూడో దిక్కు గజ్వేల్ ఉన్నది. ఈ మూడు నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ దుబ్బాకల ఎందుకు జరగలేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పదే పదే నాలుగు సార్లు రామలింగారెడ్డిని టీఆర్ఎస్ పార్టీని దుబ్బాక ఎమ్మెల్యే గెలిపిస్తే మీకేం మిగిలింది? చివరికి మీ చేతిలో చిప్పబెట్టండి తప్ప చిల్లి గవ్వ కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గానికి ఇవ్వలే. ఇవాళ మీ ప్రాంతంలో రోడ్ల నుంచి మొదలు పెట్టే బడి గాని గుడి గాని ఏదన్నా టీఆర్ఎస్ ఒకటి కట్టించింది ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా మీ ఊర్లో గుడి అయినా బడి అయినా నీళ్ల ట్యాంక్ అయినా చివరికి మీ ఊరికి రోడ్ అయినా కరెంట్ అయినా ట్రాన్స్ఫార్మర్లు అయినా చెరుకు ముత్తంరెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చినాయి కదా. ఇవాళ అవునా కాదా? అదే కాకుండా నేను ఇవాళ అడుగుతున్నా ఇక్కడ ఉన్నాను, మీ ఊర్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా? మీ చదువుకున్న పిల్లలకు ఇంటికి నౌకరు ఇచ్చిందా? మీ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? మీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? మీ ఊర్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి ఇచ్చిందా? మరి ఏమి ఇయ్యనప్పుడు చెట్టు అంత పెరిగినా తాటి చెట్టు లాకు ఉన్నా అని చెప్పి హరీష్ రావు వచ్చి ఏ ముఖం పెట్టుకోండి మిమ్మల్ని వేదడుగుతాడని. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.